హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామేజ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు కూడా సమయం సరిగ్గా ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు అవుతుంది ఇక ఆల్మోస్ట్ ఒక గంట సేపు ఉంటుంది కాబట్టి గంట సేపు హాయిగా మనసు విప్పి మాట్లాడుకునే ప్రయత్నించేద్దాం హైదరాబాద్లో సేమ్ తెలుసు కదా వర్షం స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పడుతూనే ఉంది పడుతూనే ఉంది పడుతూనే ఉంది ఇంకొక మూడు రోజులు ఇలానే పడతాయి అని చెప్పేసి అంటున్నారు దాని తర్వాత ఏమవుతుంది అనేది ఎవరేం చెప్పలేదు ఓకే నంబర్ వన్ ఇక నంబర్ టూ వచ్చేసి మార్నింగ్ ఆఫీస్కి వద్దామని చెప్పేసి వస్తూ ఉన్నాను సడన్గా ఏమైంది 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 నేను చెప్పని రా ఏమైందో ఒక దగ్గరికి వెళ్ళాను ఫార్మర్స్ డెన్ అని మధ్య కొత్తగా వచ్చేసింది పోలిమెరాస్ అని ఫార్మర్స్ డెన్ అని అందులోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత నా కళ్ళు ఒక ఒకదాని కోసం చాలా ఆతృతంగా ఎదురుచూసింది అన్నమాట ఏంటది నేరేడు పళ్ళు చూస్తాను అరే ఎక్కడున్నాయి నేరేడు పళ్ళు ఎక్కడున్నాయి ఎక్కడన్నాయి అని చెప్పేసి చూస్తే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇండియాలో మొత్తం నేరేడు పళ్ళు దర్శనమిస్తున్నాయండి మున్నటి వరకు మ్యాంగో 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 అని చెప్పేసి లైన్ చేశారు మనం ఇప్పుడు ఇక నేరేడు పళ్ళ మీద పడిపోయారనమాట కానీ ఏ మాట కామటే ఎంత బాగుంటాయండి నేరేడు పళ్ళు నేరేడు పళ్ళు కళ్ళతో ఎక్కువగా పోలుస్తుంటారనమాట కదా లేడీస్ కళ్ళు కూడా నేరేడు పళ్ళలానే ఉంటాయి ఆ కళ్ళు అంత పెద్దగా ఆ కళ్ళల్లో నల్లగా తిరుగుతూ ఉంటుంది కదా సో అట్లా నేరేడు పళ్ళతో పోలుస్తారనమాట అటు ఏది ఏమైనా కూడా ఆ నేరేడు పళ్ళు ఒక అరకిలో తీసుకొని చక్కగా వచ్చాను వచ్చి ఒకటికి నాలుగు సార్లు ఉప్పేసి అదేసి ఇదేసి కడిగి నుండి నేరేడు పళ్ళను తినుకుంటేనే బ్రతికేసాను నేరేడు పళ్ళను తినాలి అద్దం దగ్గరికి వెళ్ళి పళ్ళని చూసుకోవాలి అబ్బా ఎంత బాగా వచ్చాయి కలరు నాకు తెలిక చిన్నప్పుడు ఒకటి మింగేసింది తెలుసా నేను నేరేడు దాని తర్వాత తెలిసింది జీవితంలో ఇంకెప్పుడు మింగ ఉంది నేరేడు పళ్ళకు ఉన్నటువంటి ఆ స్పెషాలిటీ వేరు అది వేరండి నిజంగా కూడా ఓకే సో ఇక దాని గురించి కూడా మనం మాట్లాడుకునే చేద్దాం ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన సుజాత గారికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సుజాత గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి యా నేరేడు పళ్ళు అనగానే మనతో మాట్లాడడానికి ఎవరో ఒక ఆత్మీయులు వచ్చారు వీళ్ళకి ఏం తెలుసు నేరేడు పళ్ళు అలాగే బడి అని ఉంటుంది అందులో మాత్రం ఎవరూ చదువుకోలేరు ఇంటికి ఏంటి ఆ బడి అనే టాపిక్ కూడా ఈరోజు నేను తీసుకున్నాను ఒక బడి ఉంటుందండి కానీ ఎవరు కూడా అందులో చదువుకోలేరు ఎవరూ చదువుకోలేనటువంటి బడి ఏంటి మాట్లాడుకుందాం దాని గురించి ఆ ముందుగా ఎవరండి మాట్లాడేది మనతో హలో హలో సార్ బాగున్నాను మామ ఎవరు మామ మాట్లాడేది రామ్మోహన్ మామ రామ్మోహన్ ఎక్కడ నుండి రామ్మోహన్ మామ ఓ పులివెందుల రామ్మోహన్ మామనా ఓకే అంత కుశలమే కదా మామ అంత కుశలమే మామ ఓకే వర్షం పడుతుందా మామ ఏ క్షణమైనా కూడా పడవచ్చా అవును ఒక నేను ఒక క్వశ్చన్ అడిగాను మా వాళ్ళు ఒక గ్రూప్ గ్రూప్ గా ఉన్నట్టున్నారు అందరు ఒకేసారి పెట్టేసారు మా వాళ్ళు అందరూ ఒకే ఒక గ్రూప్ దగ్గర ఉన్నట్టున్నారు అందరూ వచ్చేసినాయి ఓకే ఎనివే మరి మామ ఒక బడి ఉంటది మామ ఆ బడిలో మాత్రం ఎవరు చదువుకోలేరు ఏంటి ఆ బడి మామ బాలబడి బాలబడి బాలబడిలో చదువుకుంటారు కదా అందరు ఒక బడి ఉంటుంది కానీ ఆ బడిలో ఎవరు కూడా చదువుకోరు మామ అదే నాకు అర్థం కావట్లేదు మా తెలిసిన ఒక అమ్మాయి అడిగింది మామ మా పాల ప్యాకెట్ అడిగి ఉండే నేను అడిగాను ఈ మధ్య మార్నింగ్ ఇద్దరం వాకింగ్ మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయి పేరు మామూలు పేరే గాని ఆమెను పాల ప్యాకెట్ అని పిలుచుకుంటాను మిల్క్ మిల్క్ ప్యాకెట్ అని చెప్పేసి అంటూ ఉంటాను అంటే ఆమె ఫస్ట్ టైం ఇద్దరం తెచ్చుకున్నాం అనమాట వాళ్ళ ఇంట్లోకి ఆమె తెచ్చుకుంది మా ఇంట్లోకి నేను తెచ్చుకున్నాను ఫస్ట్ 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 పిలిచింది కాబట్టి ఏదో ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ అని దండి నన్ను యూ క్యాన్ కాల్ మీ మహేష్ అని చెప్పేసి అన్నాను నేను అన్న తర్వాత ఓకే అండి అన్న తర్వాత నాకు ఇక్కడ షాప్స్ గ్రాసరీ స్టోర్స్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలీదు నాకు ఒక పాల ప్యాకెట్ తెచ్చిస్తారా అని అడిగింది అనమాట అన్నాను లీటరా హాఫ్ లీటరా అని చెప్పేసి అడిగాను లీటరే కావాలండి చాలామంది ఉన్నారు ఇంట్లో అని చెప్పేసి అందనమాట సరే అని చెప్పేసి ఇక హాఫ్ లీటర్ రెండు తీసుకుపోయి ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే నేను ప్రతిరోజు నేను రానండి మీరు మీరు కూడా వచ్చి తెచ్చుకోండి నాతోటి అని చెప్పేసి అంటే వచ్చింది ఆ పిల్ల అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అమ్మాయి అడిగింది ఎవరు కూడా చదువుకోలేనటువంటి బడి ఏంటో తెలుసా మీకు అని అడిగింది మరి ఐడియా ఉందా లేదు అంటే ఒక బడి ఉంటుంది బడిలో ఎవరు కూడా చదువుకోలేరు బాగా ఆలోచించు బాగా ఆలోచించి నాకు మళ్ళీ సరదాగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఏం పాట వింటారు మామ ఈ రామ్మోహన్ చెప్పండి బాలకృష్ణ ఈ బాలకృష్ణ పాట నాకు ఒకటే ఒక పాట ఇష్టం చెప్పండి అది ఈ లక్స్ పాప లక్స్ పాప లంచ్ కోస్తావ్ అనే పాట ఎందులో ఉంది మామ అవును అది బాగుంటది అదే ఎందులో ఉంటది అంటున్నా ఆ పాట అది వచ్చేసి సమర్ సింహారెడ్డి దాంట్లో మావా సమర్ సింహారెడ్డి సంబర్ ఏ లేదు మావా నువ్వు కరెక్ట్ చూసుకో గన్లు ఎందుకుంటుంది అది సమరసింహారెడ్డి నుండి సమరసింహ అందు మామ చెప్పండి ఏ వద్దులే గూగుల్ ఏ అవసరం లేదు ఆల్రెడీ వచ్చేసింది మనోళ్ళు పెట్టేశారు నీకు అందాల ఆట బొమ్మ అనే ఒక పాట వేసేస్తున్నా మస్తుంటది ఆ పాట కూడా నాకు కూడా చాలా ఇష్టమైనటువంటి పాట మామ అదే పాట ఇప్పుడు మనం ప్లే చేద్దాం ఓకే ఆల్ రైట్ మామ థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ రెడ్డి మామా ఫ్రం పులివెందుల నుండి కాల్ చేయడం జరిగింది అలాగే నర్సింహ నాయుడు అని చెప్పేసి ఆన్సర్ ఇది ఆన్సర్ కూడా పెడతారా మామూలు కూడా లేదు కదా వాయించుడు ఈరోజు ఓకే మరి మై డియర్ మామాజ్ అండ్ మామీజ్ ఎవరు కూడా చదువుకోలేనటువంటి ఒక బడి ఉంది ఆ బడి పేరు వింటేనే ఒక్కొక్కరికి షాక్ షాక్ కావాలి భయపడిపోవాలి ఇంతకీ ఏంటా బడి అలాగే రైతులకు ఇష్టమైనటువంటి బడి ఏంటి ఇన్ని బళ్ళు ఉన్నాయి ఈరోజు ఎందుకంటే ఇక రైతులందరూ కూడా విత్తనాలు కొంటూ ఉన్నటువంటి సమయం ఓకే అందరూ చక్కగా దున్నుకుంటున్నారు వర్షం పడిపోయింది విత్తనాలు వేసుకోవాలి పత్తి విత్తనాలు రకరకాల విత్తనాలు ఓకే కూర కూరగాయల విత్తనాలు కూడా ఇదే టైంలో చాలామంది దళారులు ఏం చేస్తున్నారంటే నకిలీ విత్తనాలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు రైతులకి సో అటువడు కాసింత జాగ్రత్తగా మీకు బాక్స్ల రూపంలో లేకుండా మామూలుగా ఒక చిన్న సంచిలో గనక మీకు ఈ విత్తనాలు అమ్ముతున్నారంటే అవి నకిలీవి అని చెప్పేసి మీరు గుర్తించాలి లేకుంటే పలానా ఎల్లయ్య మల్లయ్య ఇంతముందే వచ్చాడండి మామా మహేష్ మామా మహేష్ వచ్చాడండి అతను తీసుకున్నాడండి మీరు కూడా తీసుకోండి అది ఇది అని చెప్పేసి అన్నారు అనుకోండి అట్లా కాదు కానీ దానికి కరెక్ట్గా ఆథరైజ్డ్ డీలర్ దగ్గరికే వెళ్ళేసి తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే అలా చేస్తే కనుక డెఫినెట్గా ఇట్టి పరిస్థితుల్లో ఇంకా మీకు నష్టం వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే మనకు ఏపుగా పెరుగుతాయి ఏపుగా పెరుగుతాయి కానీ లాస్ట్కు కాయ రాదు ఏమీ రాదు ఇప్పుడు పత్తి కూడా ఏపుగా పెరుగుతుంది మక్కజొన్న కూడా ఏపుగా పెరుగుతుంది పని అయినా మా అక్కజొన్నలు ఉండ ఏమి ఉండవు అనమాట బట్ మాట కామంటే ఈ వర్షం పడేటప్పుడు మక్కజొన్న కంకి కాల్చుకొని తింటే ఉంటుంది బావా వామ్మా ఆ మక్కజొన్న కంకికి ఇంత ఉప్పు కారము రాసి దాని మీద నిమ్మకాయ విండుకొని తింటే ఇది జీవితం అంటే అసలు ఏదండి అడుగుతారు చాలామంది ఏమండి మహేష్ గారు ఏంటండి జీవితం అంటే ఏంటి అంటారు జీవితం అంటే ఏం లేదండి వేడి వేడి మీద అలాగే ఆ నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయకు ఉప్పు ఇంత లైట్గా క పెప్పర్ పౌడర్ ఇలా 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 కలిపి దాని మీద రాసేసి అప్పుడు ఒక్క నోట్లో ఇట్లా ఒక బయట ఇచ్చేసామనుకున్నా మౌతు వాటర్ కూడా రివర్ అయిపోయింది హలో ఎవరండి ఎవరు మాట్లాడుతున్నారు హాయ్ జానకి గారు గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి జానకి గారు వింటున్నారు కదా ఇలాంటి సమయంలో మనకు వర్షం పడుతుంది వర్షం పడుతున్నటువంటి టైంలో మొక్కజొన్న తింటే చాలా బాగుంటుంది కదండి మీరు చెప్తున్నారు నాకైతే మీరు మీరేమో స్వర్గంలో ఉన్నారంటున్నారు నేను ఒక అడుగు ఇటు అయిపోయినాను ఎందుకంటే అన్నిటితో పాటు నాకు కొంచెం బటర్ కూడా వేసుకుంటే బాగుంటుందండి బటర్ అంటే ఇష్టము సో ఆ ఉప్పు కారం నిమ్మకాయతో పాటు కొంచెం బటర్ కూడా రాస్తే అబ్బాబాబా మీరు అన్నట్టు గోదావరి పొంగుతుంది నోట్లో కరెక్ట్ అండి బటర్ కూడా వేసేయాలండి బటర్ వేసేసుకొని ఇంకా దాని మీద మనం ఈ పుదీనా ఉంటుంది కదండి పుదీనా కూడా వేసినా కూడా చాలా బాగుంటుంది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి చాలా ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయింది జానకి గారు ఒకప్పుడు మనము థియేటర్లో సినిమా థియేటర్లో కూర్చొని పాప్కార్న్ తినేవాళ్ళం కానీ ఇప్పుడు లో రకరకాల ఫ్లేవర్స్ వచ్చేసాయండి దానిపైన పైన బటర్ అంటే బటర్ ఇంకా చిల్లీ అంటే చిల్లీ అన్ని రకరకాలు అంటున్నారు చాక్లెట్ అంటున్నారు దాని మీద చల్లి ఇచ్చేస్తున్నారు అది కూడా చాలా బాగుంటుందండి అవునండి చాలా బాగుంది ఈ రోజు మంచి టాపిక్ ఒకటి తీసుకొని మాట్లాడుతున్నామండి అదేంటి ఏదో రైతులు చేయని బడి ఏదో అంటున్నారు కదా అవునండి అయితే రాబడి అండి అయ్యో గట్ సైడ్ ఎందుకు పోయరు మీరు సైడ్ ఎందుకు పోయారండి యా యా కరెక్ట్ అండి అనుకున్నది కూడా కానీ ఈ మధ్య ఇండియాలో ఎలా తయారైందంటే ఒకప్పుడు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పేసి పెట్టేవాళ్ళండి ఇప్పుడు బోర్డు ఏ విధంగా పెట్టుంటారు వాళ్ళు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని అంటే డెఫినెట్గా ఏ కుక్కలు ఏం చేస్తాయి కదా అని చెప్పేసి మనం గేటు తీసుకొని వెళ్ళిపోవచ్చు కానీ కరోనా ఉంది జాగ్రత్త అని పెడితే వాడు రమ్మన్న కూడా రాడు ఆ ఇంటి ఓనర్ మనకు ఒక ఐదు లక్షలు అప్పియ్యాలి కోసం మీరు ఎప్పుడు ఇస్తారండి ఎన్ని రోజులైంది తీసుకొని అని అడగడానికి ఆవిషంగా వెళ్ళిన అతను అరక్షణం కూడా వెయిట్ చేయకుండా ఇమీడియట్గా రెడీ వెళ్ళిపోతుంటాడండి అది మాయా అది కరోనా మాయా అనమాట యా అలాగే మరి ఇంకా ఇప్పుడే రీసెంట్ గా మనం వింటూ ఉన్నాము మరొక కొత్త వేరియంట్ వచ్చేసింది అని చెప్పేసి మీ వరకు వచ్చిందా వేరియంట్ ఏంటో అది యా లేదండి ఇంకా రాలేదు బట్ జాతులో ఉండమని చెప్తున్నారు సో ఇంకా కొంచెం జాతగానే ఉంటున్నాం ఇక్కడ అందరూ ఓకే మీరు నేరేడుపల్లి గురించి కూడా ఏదో అంటున్నారు కదా నాకు ఒక చిన్నప్పుడు గుర్తొచ్చిందండి అది షేర్ చేసుకున్నామని చేశాను యా చేయండి అది మనం మాట్లాడుకునేది ఏంటంటే ఇది డెల్టా వేరియంట్ అండి ప్రజెంట్ గా బ్రిటన్లో డెల్టా వేరియంట్ కారణంగా కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయి దీంతో అక్కడ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది బ్లాక్బర్న్ డార్బిన్ నగరాల్లోని వందలాది మంది సైనిక సిబ్బందికి వాళ్ళందరూ కూడా సైనిక సిబ్బంది అందరు కూడా అటు సహాయం అందిస్తూ ఉన్నారు అలాగే డెల్టా వేరియంట్ విస్తరించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ బ్రిటన్ను ప్రభుత్వానికి హెచ్చరిక చేసింది అలాగే ఈ అమెరికాలో కూడా కొన్ని కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి అనే విషయం కూడా తెలిసిందండి ఇక అందరికీ ఇప్పుడు ఒక వేరియంట్ వచ్చేసిందంటే అందరు కూడా అలర్ట్ అయిపోతున్నారనమాట ఓకే అల్లనేరేడు పళ్ళ గురించి మనం మాట్లాడదాము సెకండ్ వే వచ్చిన దగ్గర నుంచి అందరూ కొంచెం జాగ్రత్త పడుతు జాగ్రత్త పడుతున్నారండి అల్లనేరేడు పళ్ళు ఉంటాయండి ఎంత బాగుంటాయండి జానకి గారు అల్లనేడు పళ్ళతో మీకున్నటువంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి ఇండియాలో మీరు ఎక్కడ తినేవాళ్ళు ఏం తినేవాళ్ళు ఇండియాలో మాది కాకినాడ అండి కాకినాడలో మా ఇంట్లో ఉండేది చిన్నప్పుడు మేము చిన్నప్పుడు మా ఇంట్లో పెద్ద జామకాయ చెట్టు నెరడుపల్లి చెట్టు ఉండేది సో అది సీజనల్ ఫ్రూట్ కదండి అది కాసినప్పుడు అన్ని కింద పడినప్పుడు అట్లా నేను మా అక్క తమ్ముడు ఫుల్గా కోసేసుకుని అంటే మనకి గోడ ఎక్కి కింద పడిన వాటికన్నా గోడలు ఎక్కి కోయటం సరదా ఉండేది అప్పట్లో ఓకే సో పైకెక్కి కోసుకుని అన్ని వాటిని తెచ్చుకుని కడుక్కునేది ఏం లేదు తుడుచుకుని తినేసేదే అప్పట్లో సో అలా తిన్నప్పుడు ఇందాక మీరు అన్నట్టు నాలుకంత పళ్ళు పర్పుల్ గా అయితే నీదైంది నీరు అని చెప్పి నవ్వుకునే అవునండి అవును సో అది అది హెల్త్ కూడా చాలా మంచిదని రీసెంట్ గా విన్నాను అసలు అదైతే మిస్ అవుతామే అక్కడ యా గా డయాబెటిస్ పేషెంట్లకు అది చాలా మంచిది అని చెప్పి చెప్తూ ఉంటారు నేరేడు పళ్ళు అండ్ అలాగే చాలామంది కవులు కూడా నేరేడు పళ్ళ పళ్ళతోటి ఈ లేడీస్ కళ్ళు వర్ణిస్తుంటారండి పళ్ళు అని చెప్పేసి ఐడియా యా చంద్రబోస్ పళ్ళు పాట మన దాంట్లో లేనట్టుంది అది మాక్సిమం మనం ఆ పాట ఒకసారి వేసే ప్రయత్నం చేద్దాం నేను కూడా స్కూల్కి వెళ్ళే దారిలో ఒక రెండు చెట్లు అండి మేము స్కూల్ కి వెళ్ళే దారిలో మేము మార్నింగ్ పోయేటప్పుడు అందులో టిఫిన్ బాక్స్లో లంచ్ లంచ్ బా అన్నం తీసుకొని వెళ్ళిపోయేది మళ్ళీ వైల్ కమ్మింగ్ బ్యాక్ ఫ్రమ్ ద స్కూల్ అక్కడ ఆ సైకిల్ ఆపుకొని ఆ నేరేడు చెట్టు ఎక్కేసి అవన్నీ కూడా తెంపుకొని మా ఇంట్లోకి తీసుకెళ్ళిపోయేటాను అనమాట కానీ దాని కిందనే ఒక చాలా పెద్ద బావి ఉంటుంది చాలా అంటే చా ఇప్పుడు మనము జామ జామకాయ చెట్టు మనం ఎక్కితే ఎంత కొమ్మలోకి ఎక్కినా కూడా ఏం కాదు ఎందుకంటే చాలా స్టిఫ్గా ఉంటాయి అవి జామకాయ కొమ్మలు కానీ ఇవి ఏందంటే నేరేడు పళ్ళు చూస్తే దాని కొమ్మ కొంచెం కాస్త బలంగానే ఉన్నట్టు ఉంటుంది మనం దాని మీద కాలో చేయంగానే పాటను విరిగిపోతుందని అయినా కూడా చాలా అటు సైడ్ ఆ బావి సైడ్ వెళ్లకుండా ఇటు సైడ్ వెళ్ళేసి నా అవన్నీ కూడా తీసుకొని వచ్చి మా అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి నేను ఇచ్చేవాళ్ళని నాకు ఇంకా గుర్తుంది సో ఇప్పుడు ఏంటంటే నేరేడు పళ్ళు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇండియా మొత్తంలో దర్శనమిస్తున్నాయి మామిడి పళ్ళు కాస్త తక్కువైపోయాయి ఇప్పుడు అందరూ కూడా నేరేడు పళ్ళ మీద పడ్డారు దాని గురించి మనం మాట్లాడుతున్నాము ఇంకా నేరేడు పళ్ళ మీద కొన్ని పాటలు చెప్పండి చాలా కష్టం

ఆవిడ పేరు మీదే ఉందట అల్లో నేరేడు పల్ల జానకి అని చెప్పేసి ఏదో ఉందని అంటున్నారు అదే అంటున్నా అల్లు నేరేల్లో జానకి సాంగ్ అనే పాట ఉందండి కావాలంటే ట్రై చేయండి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు ఉందండి ఆల్రెడీ ఉంది మన దాంట్లో ఒకరికి ఒకరేనే మూవీ ఉంది ఆ మూవీలో మూవీలోంచి నేను ప్లాటర్ ప్లే చేస్తాను జానకి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వండర్ఫుల్ టాకింగ్ టూ అండి వండర్ఫుల్ టాకింగ్ టూ మై డియర్ మామజ్ అండ్ మామీస్ ఇంతకీ ప్రతి ఒక్కరు కూడా భయపడే ఆ బడి ఏంటి ఆ బడి పేరు చెప్పగానే చాలా మంది భయపడిపోతున్నారు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ కరోనా వల్ల హ్యాపీగా ఫీల్ అయ్యేది ఇద్దరే ఇద్దరండి ఒకరు హాలిడేస్ ఇచ్చారని చెప్పేసి స్కూల్ పిల్లలు రెండో వాళ్ళు ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్స్ ఆపేసేయారని చెప్పేసి తాగుబోతుంది నో డ్రగ్ అండ్ డ్రైవ్ ఎవ్వడు అసలు రోడ్డు మీద మనుషులే లేరు కావు ఎవరితో వాడు తాగుతున్నాడు వెళ్ళిపోతున్నాడు బట్ మళ్ళీ చాలా స్ట్రిక్ట్ అనమాట నిన్న మొన్న అసలు బ్రెత్ అడైజర్ టెస్ట్ చేయాలంటే చాలామంది గజ గజలు ఉండిపోయారు పోలీసు వాళ్ళే వామో వాడికి ఎక్కడ ఎర్ర ఉందో ఏందో అని చెప్పేసి సో అటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది అలా భయపడ్డారు అటు ఆ విధంగా పోలీసులు భయపడ్డారు కానీ ఈ మధ్య పొలిటికల్ లీడర్స్ కూడా చాలామంది భయపడుతున్నారు ఎందుకో తెలుసా జనరల్గా ఈ ఆడవాళ్లను భయపెట్టించాలంటే ఎవరి వల్ల కాదండి నాకు వచ్చే జన్మ అంటూ ఉంటే స్వామి నన్ను బల్లిలాగా ఉట్టించారా బల్లి బల్లి రూపం ఎత్తేసి మనం వాళ్ళని అట్లీస్ట్ భయపడతారు మనకు వాళ్ళు అంటే నేనే కాదు మిగతా లేడీసే కాదు చాలా మంది కూడా ఈవెన్ షర్మిల గారు కూడా భయపడుతున్నారనమాట ఈ ధాన్యం కొనుగోళ్లను పరిశీలించేందుకు వికారాబాద్ జిల్లా పర్యటిస్తున్నటువంటి వైఎస్ శర్మిల గారు భయంతో కేకలేశారనమాట ఇదికి అక్కడ చాలామంది పోలీసు ప్రొటెక్షన్ ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు చాలామంది ఉన్నారు అయితే అక్కడ అక్కడికి వెళ్ళిపోగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే శర్మల గారు మీరు ముందెళ్ళండి మేము వెనకొస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బాడీ గార్డ్స్ అందరు కూడా వెళ్ళారు ఈమె ధాన్యం కొనుగోలు కదా ధాన్యం మీద అవన్నీ కప్పి ఉంచుతారు కదా ఏమంటారు ప్లాస్టిక్ అవన్నీ కూడా ప్లాస్టిక్ బస్తాలు ప్లాస్టిక్ పేపర్స్ అన్నీ కూడా జల అలా పైకి దియగానే ఇమ్మేట్గా వెనక్కు వచ్చేసిందట ఓ అని చెప్పేసి వెనక్కు వచ్చేసిందట షర్మిలా మేడమే భయపడి వెనక్కి రాగానే అక్కడ ఉన్నటువంటి గన్మేళ్ళకి ఇద్దరికి పాయట ఏంది అని చెప్పేసి చూసేవారికి అక్కడ బల్లి ఉంది పోర్యమ్మ ఈ బల్లి కోసం ఇంత ఉంది బాత్ అని చెప్పేసి సో షర్మిళ గారు అలా కేకలు వేసి ఆమె బయటకు వచ్చేసారు బల్లిని చూసి సో అలాగే పరిశీలనలో భాగంగా ధ్యానం ధాన్యం సంచులపై ఉన్నటువంటి ఆ పట్టాను ఆమె తొలగించే ప్రయత్నం చేశారు అక్కడ ఏదో కదలడంతో కేకలు వేస్తూ చెవులు మూసుకొని అలా వచ్చేసారనమాట వెంటనే అప్రమత్తమైనటువంటి గన్మన్ అక్కడ ఏముందని చూడగానే అక్కడ ఉన్నటువంటి బల్లి చిన్న బల్లి అది కూడా కింద పడిపోయిందట మేడం ఏం లేదు మేడం అది చిన్న బల్లి అని బల్లికే నువ్వు భయపడితే మరి రేపు దాని సంగతి ఏంది తెలంగాణలో ఓకే మొత్తాకైతే ఎవరున్నారు మణికంఠ ఉన్నారు అలాగే చిమ్మపూడి శ్రీరామూర్తి గారు ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్కారం అండి ఇప్పుడు పొగ వాడు దున్నపో దున్నపోతాయి చెప్పేసి ఒక నానుడి ఉందా పొగ తాగినవాడు పొగ తాగినవాడా తాగనివాడా తాగని వాడు అని అంటున్నారు మీరు అది అచ్చు తప్పు అవును అది ఎట్లా పొగ తాగనే వాడు అచ్చు తప్పు అది లేదు గురుగారు పొగ తాగనివాడు వాడు దున్నపోతీ పుట్టు అని చెప్పేసి ఇప్పుడు ఇది మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈ పుట్టుక వాటి గురించి మనం మాట్లాడుతున్నాం ఈ ఈయన ఏదో చెప్తాడట విందాం మనము ఏమైనా చెప్పేసి తొందరగా తొందరగా మనకట తెలీదు మామ నేను మీద ఒక కవిత చెప్తాను ఏ ఇక నేను తోట అయిపోయినాయి కదా మామ కవిత రొమాంటిక్ కలుగుతున్న మామ కవిత నేను నిన్న చాలా ట్రై చేస్తాను మా ఓకే ఫాస్ట్ గా చెప్పేసి కాదు చెప్పేసి ఫాస్ట్ గా ఓకే మామ నీ రాకతో మాకు కలుగుతుంది వినోదం నీ మాట మాకు ఆనందం అమ్మ చూపించేది ఆ చందం మామ వినోదం తెలియని బంధుత్వం మా మామ అనుబంధం ఒక చిన్న జోపి వెళ్ళిపోతాను అన్నారు కాబట్టి దీని మీద సిగరెట్ మీద చెప్తాను ఓకే ఏమండి ఏంటండి వాళ్ళ తొందరకొచ్చారంటే ఇవాళ మా ఆఫీసులో పైరస్ట జరిగింది ఏమైందండి అంటే నేను సిగరేట్ అలవాటు ఉంది కదా నాకు పది నిమిషాల ముందు నేను సిగరెట్ దాదాపు బయటకు వచ్చాను అయితే పరిరక్షణ జరిగింది వాళ్ళకి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తా ఉన్నారు ఏమండి నేను అప్పటికే మీకు చెప్పాను ఏదో ఆ బాస్ సిగరేట్ మానేస్తే మనకి కోటి రూపాయలు వచ్చాయి కదా అని బర్తాను భార్య అన్నది భర్త సూపర్ మంచి జోగు వినిపించారు వెరీ మచ్ మామ అలాగే చిమ్మపుడి గారు అదే వినిపించారు మళ్ళీ ఆయన విన్నట్టున్నారు అయితే ఈ మధ్య ఒక్కొక్కరి దగ్గర రెండు మూడు ఫోన్ నెంబర్స్ ఉండటంతో పాపం ఈ కాంటాక్ట్ లిస్ట్ లో మనం ఏం పేరు పెట్టుకోవాలో అర్థం కావట్లేదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనుకోండి గురువు గారు అంటే నేను అదే అంటున్నా నేను ఎం వన్ ఎం టూ అని పెట్టుకుంటారు గురుగారు కానీ మా ఫ్రెండ్ కానీ మొబైల్లో నేను చూశాను అరే ఒకసారి నీ మొబైల్ హీరా అని చెప్పేసి తీసుకున్నాను వాడు ఏమని పెట్టాడంటే మమ్మీ న్యూ వాళ్ళ మమ్మీ కొత్త ఫోన్ తీసుకుంటే మమ్మీ న్యూ అని పెట్టాడు పాప టూ అని పెట్టాడు ఓకే అలాగే వైఫ్ ఓల్డ్ అని పెట్టాడు గురుగారు వైఫ్ ఓల్డ్ వైఫ్ లేటెస్ట్ అట అలాగే మదర్ ఇన్ లా జియో హస్బెండ్ ఇండియా హస్బెండ్ దుబాయ్ హస్బెండ్ అమెరికా అన్నిటికంటే అరాచకం ఏందంటే హస్బెండ్ టెంపరీ అని పెట్టారు గురుగారు అమ్మాయి హస్బెండ్ టెంపరీ ఏందిరా అంటే లేదండి మహేష్ గారు మా ఆయన ఇండియాకి వెళ్ళాడు కదా అప్పుడు ఒక టెంపరీ సిమ్ కార్డ్ తీసుకున్నారు హస్బెండ్ టెంపరీ ఇచ్చాడు జో కుడి మరి ఎంత అబద్ధవాడినా కూడా కాకపోతే ఇప్పుడు చాలా మంది పెట్టుకున్నారు గురుగారు ఇప్పుడు మీరు చెప్పారా మొన్న పి వన్ పి టూ అని పెట్టుకున్నారని చెప్పారా మీరు మొన్న అది కాదు వైఫ్ వన్ వైఫ్ టూ అని చెప్పేసి పెట్టుకున్నారని చెప్పేసి మనకు చాలా మంది ఉన్నారు అట్లా పెట్టుకున్న వాళ్ళు ఓకే గురు గారికి చెప్పండి మన ఇవే ప్రయోజనం నన్ను ఎవరి దొరికేడా అని చెప్పారు చివరికి నేను దొరికాను నీకు చెప్పండి ఏం చెప్పాలి ఏం చెప్పమంటారు ఇప్పుడు గోడ విత్తరా ఒక గోడ వితర ఒక అయిపోయింది నీ పని అయిపోయిందా అని అడిగింది యూచు ఇంకా మా పని ఎక్కడ మొదలై కావాలి మా పని మొదలై కాలేదు మా ఆయన రాలేదు అని అన్నది అట్ట మాట్లాడుతున్నాం అదేంటది అంటే ఆయన రావాలి అంటు బట్టలు వదగాలి కూరలు తరగాలి ఇవన్నీ చేయాలి అప్పుడు కానీ కాదు కదా అని చెప్పింది ముగ్గురు లేడీసు గురుగారు నలుగు లేడీసు ఈ ఈ నల్లాల దగ్గర మాట్లాడుకుంటున్నారు రేపు ఏ శారీ వేసుకొని వస్తాం అమ్మా అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అంటే మా ఆయనకు నెత్తి మీద అంతా తెల్లగా తెల్ల జుట్టు ఉందమ్మా తెల్ల తెల్ల శారీ కట్టుకొని వస్తా ఇంకో ఆమె మరి నువ్వేం కట్టుకొని వస్తావమ్మా అనగానే నేనేం అవుతలేడు గురుగారు ఇగో ఇదే మీతో ప్రాబ్లం మీ వచ్చిన ప్రాబ్లం అంతే ఇగో మా మామూలు మామిళిన ప్రాబ్లమే అంత వీళ్ళు ఎంత ఫాస్ట్ గా తయారయ్యారంటే సరే ఇంకే సంగతులు చెప్పండి గురుగారు ఇంకే సంగతులు అహ ఆ రోజూ శారీ కాకుండా పంజాబ్ డ్రెస్ లో మిగతా ఏదో ఒకటి వేసుకొని వస్తారు గురుగారు ఎందుకు అట్లా మాట్లాడతారు ఉంటుంది డిఫినెట్లీ ఏదో ఒకటి చేంజ్ ఉంటుంది ఆ లంగోవని కట్టుకోవడమో గా జీన్స్ టీ షర్ట్ వేసుకొని వస్తారు ఏం చేస్తారు బాబు చెప్పేది నేను చెప్పేది ఎప్పుడు అదే జీన్స్ టీ షర్ట్ వేసుకుంటారు వాళ్ళు నో ప్రాబ్లం మరి ఇక మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇప్పుడు ఏకపాత అదే టైం లేదు కదా

దుర్నతకు అచ్చి ఉందని ప్రేక్షకులు ఈ ధరణి పైన నా భూతవో నా భవిష్యతి అను సందపున నిరూపించేదిగాక హరోం హర హర శంభో మహేశ్వర గురుగారు క్యా బాత్ వండర్ఫుల్ గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సూపర్ థ్యాంక్ యూ ధన్యవాదాలు మడియర్ మామస్ అండ్ మొమీజ్ ఇంతసేపు కాస్త ఎక్కడో డిస్టర్బెన్స్ లాగా కనిపించేసింది మొత్తానికైతే నా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సో చూశారు కదా గురుగారు చాలా చక్కగా అయితే మనం ఇంతసేపు అడిగినటువంటి టాపిక్ ఏంటంటే బడి ఒక బడి ఉంటుంది ఈ బడి పేరు చెప్పగానే చాలామంది భయపడిపోతున్నారట ఇంతకీ అందరూ భయపడే ఆ బడి ఏంటో సరదాగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఇక టిక్ టాక్ విషయానికి వచ్చేస్తే ప్రజెంట్గా ఇండియాలో ఎటువంటి ఆలోచన లేవు లేవు ఎందుకంటే నా కొన్ని వేల వ్యూస్ వేల వీడియోస్ పోయినాయి ఎంత బాగుండే అప్పుడప్పుడే డెవలప్ అవుతున్నాం మనం టిక్ టాక్లో కానీ అమెరికాలో టిక్ టాక్ అలాగే వీచ్ వీచాట్ యాప్ల నిషేధానికి నిషేధాన్ని బైడెన్ ప్రభుత్వం ఎత్తేసింది ఈ నిర్ణయం సరైనదిగా చైనా పేర్కొంది కాగా ప్రజాభద్రత ప్రైవసీ ముప్పుగా పరిణమించాయని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ వద్దు అన్నారు కానీ ఇతను మాత్రం మొత్తాకైతే డన్ చేసేసాడు మొత్తానికైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు ఇంకేంది అమెరికా వాళ్ళు ఎంజాయ్ మీ టిక్ టాక్ వీడియోస్ అన్నీ కూడా తీసి మాకు పెట్టేసే ప్రయత్నం చేయండి అలాగే టైమింగ్స్ కూడా చాలా చేంజ్ అయిపోయాయి రాష్ట్రంలోని బ్యాంకుల టైమింగ్స్ను సవరించారు కర్ఫ్యూ నిబంధనలకు అనుగుణంగా ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు బ్యాంకులు సేవలు అందిస్తాయని చెప్పేసి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి స్పష్టం చేసిందనమాట సో అలాగే రెండు గంటల వరకు చక్కగా మీరు వెళ్ళేసి బ్యాంకులు మీ హాయిగా మీ పని చేసేసుకోవచ్చు మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నట్టున్నారు హలో గుడ్ హాయ్ వెరీ ఎలా ఉన్నారు చెప్పదమ్మ బాగుంది అమ్మ ఓకే బాగుంది ఏం చేశారు అంత అంత బానే ఉందా మీరు అల్లు పళ్ళు తింటూ ఉన్నారు ఆ నేరాయుడు పళ్ళు నాకు తెండవ ఇష్టం కాదు కానీ చూడడానికి చాలా చాలా ఇష్టం అమ్మ మంచి కలర్ లా ఉంటాయి కదా ఓకే తినాలండి తింటేనే తెలుస్తుంది కదా తిండం అంటే కసకసగా ఉంటాడు అమ్మ కొంచెం తీపి కొంచెం కస్తారా అలా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అదే ఇది 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 ఎలా తినాలంటే ఎయిటీ పర్సెంట్ పండినటువంటి పండును తినాలి చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు కలర్ చూసి టెంప్ట్ అయిపోయి కచ్చగా తినేస్తారు అది కచ్చగా అది పండినట్టుగా ఉండదు అలా కాదు దాన్ని మనం పట్టుకోగానే మనకు తినాలా వద్దా అని తెలిసిపోద్ది అనమాట ఎయిటీ పర్సెంట్ పండినటువంటి ఒక పండును తింటే అది తినగానే మాకు మనకు ఒక రకమైనటువంటి జ్యూసీ జ్యూసీ అంతా కలర్లో గొంతులోకి దిగుతూ ఉంటే ఏమన్నా ఉంటుందా ఒగరుగా ఉంటది నేను కాదనను ఒగరుగా ఉంటుంది నేను కాదను కాకుంటే అది కొంచెం పండు పండిన తర్వాత తింటే చదువు అవ్వాలి అంటే చెప్పారు కదా చెప్పండి ఒకరితో మీరు టెన్షన్ పడకండి ఆ వగరే నచ్చదు ఆ నచ్చదురే కలర్ మాత్రం భలే ఇస్తాం కలర్ అంటే ఫ్రూట్ స్టోర్ గానే భలే టెన్టీగా ఉంటది కాకుంటే మరి ఆ వగరకి భయం పడి నేను తిన్నాను అన్నమాట అమ్మ తింటారు ఎక్కువ అమ్మ తింటారు ఎందుకంటే బాగా పనిచేస్తుంది అక్కడ పెద్దవాళ్ళకి అందుకే అమ్మ ఎక్కువ కొనుక్కొని తింటారా ఈ టైంలో వచ్చిన ఫ్రూట్ ని తప్పకుండా తింటారు వండర్ఫుల్ అండి మామ నమస్తే అడిగారు కదా అదే ఒక్క నిమిషం శ్రీనివాస్ వీరభత్తుని మామ నమస్తే మామే నమస్తే ఎన్ని రోజులు అయింది మామ ఎన్ని సంవత్సరాలు అయింది మామా చాలా గ్యాప్ వచ్చింది అల్లం నేరేడు పళ్ళు అనగానే గుర్తొచ్చి కాల్ చేసావు ఈ టాపిక్ ఎప్పుడో నేను టూ ఇయర్స్ బ్యాక్ ముందు తీసుకుంటే అయిపోతుండే కదా మామ ఆ రోజు చెప్పేవాని కదా నువ్వు నిజం మావా నిజం చెప్పు అల్ల నేరేడు పళ్ళకు మీకున్నటువంటి అనుబంధం ఎక్కడి నుంచి వెళ్ళి ఎలా స్టార్ట్ అయింది అంటే చిన్నతనంలో ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్డు పైన ఒక అంటే మేము పిల్లలంతా కలిసి రోడ్డు రోడ్డు పక్కనే వెళ్ళి ఒక చెట్టు ఉండే మామ అక్కడ పెద్దది పెద్ద చెట్టు ఉండేది ఒక అబ్బాయి పైకి ఎక్కిండు మేము కింద ఉన్నాము అది తీసుకొని అన్ని ఏం చేసినామంటే ఆయన పైనుండి వేసిన కొద్దీ మేము ఇలా జేబులో వేసుకున్నాం మామ ఇంకేముందో మొత్తం కలర్ అయిపోయింది కొత్త డ్రెస్ ఇంటికి వచ్చినాక తిట్లు కోట్లు అన్నయ్య అప్పటి నుండి అంటే ఇవి వాటిని జాగ్రత్తగా తినాలనేది ఒకటి తెలిసింది అంటే అది అప్పుడు ఎంత ఇస్తానంటే మోతుకాకులు ఉంటాయి కదమ్మా అవును అందులో పెట్టి ఇస్తారు ఇప్పటి కూడా అది అమ్మేవారు అవును అవును అది మోదుగాకి అది చల్లదనాన్ని ఇస్తుంది మావ అది చల్లదనాన్ని ఇస్తుంది అది చూడగానే టెంప్ట్ అయిపోతాం అనమాట బలే ఉంటుంది అదే చాలా మంది ఒగరుగా ఉంటుందంటే కాస్త పండు పండిన తర్వాత తినాలండి మేటుగా తినకూడదు కచ్చ పండ్లు తినకూడదు కాస్త పండు అయిపోయిన తర్వాత తింటే మంచిగా ఉంటుంది కొంచెం ఒగరుదనం అనేది ఉంటుంది మామ ఉంటది మామ అవును ఒగరుదనం ఉంటుంది కానీ పండినప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది అది అవును పులుపు వగరు తీపి కూడా ఉంటుంది కదా బానే యా మామా రైట్ ఐదు చాలా రోజుల తర్వాత కాల్ చేశారు మరి అందరు భయపడే ఒక బడి ఉంది మామ ఈ బడి పేరు చెప్తే చాలా మంది భయపడుతున్నారు ఏంటది సమాధానం తీసుకోకపోతే మీకు చేతబడి చేతబడి దగ్గరికి వచ్చేసారా సూపర్ యా ఉండండి ఒక నిమిషం హలో ఎవరు మీరెవరు మాట్లాడేది ఏం పేరు నీ పేరు కాదు 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 రాంగ్ నెంబరు మనకు రేడియో ఓకే నల్లి గారు నల్లి గారు మీరు రేడియో వింటారు మాట్లాడరు ఎలా ఉన్నారు నల్లిగారు ఓకే ఇప్పుడు మనం మా శ్రీనివాస్ మామ ఒక మంచి టిప్ ఇచ్చాడు ఎప్పుడైనా కూడా చెట్టు మీకు వెళ్ళి మనం అల్లనేరటి పళ్ళు తెంపేటప్పుడు అది జేవులో వేసుకోకూడదు దట్టు అవి చేతిలోనే పట్టుకోవాలి ఒక కవర్ తీసుకోవాలి కవర్లోనే వేసుకోవాలన్నమాట జేబులో వేసిందంటే ఒక అల్లనేరటి పళ్ళు కరాబ్ కూడా షర్ట్ అంతా షర్ట్ కానీ ప్యాంట్ కానీ మొత్తానికి అయితే ఆ కలర్ వస్తుంది మళ్ళీ అది ఉతికినా కూడా పోదు అనమాట అవునమ్మా మాకు మాకు ఈ పక్కనే ఒక చెట్టు ఉంది మామ పెద్ద చెట్టు అది ఆ కొంచెం దూరంలో ఉంది నేను వెళ్ళి ఏరుకోవడానికి వెళ్తాను అనమాట అప్పుడు ఫుల్ గాలి కొట్టిందంటే మన వర్షంలా పడిపోతాయి నా మీద అంతా మా పెద్ద చెట్టు అనమాట మేము ఎప్పుడు రోజు ఏరుకొని తీసుకొని తింటా ఉంటాం అవి కాకపోతే హైబ్రిడ్ కాదు అవి నాటకాయలు రౌండ్ చూడండి అవును నాటకాయలు తినాలి చాలా ఉంటాయి మామ స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది వచ్చేసింది ఈ రోజు కొన్ని వేల వేల టన్నులు మొత్తానికి అయితే హైదరాబాద్ చేరుకుంది ఇవన్నీ కూడా పొద్దు నుండి ఎక్కడ చూసినా కూడా వీటి గురించి అల్లనెరడ్ పల్లె గురించి టాపిక్ అనమాట ఎనివే థ్యాంక్ వెరీ మచ్ మేడం సమయం అయిపోయింది ఇంకా మన షోలో థ్యాంక్ వెరీ మచ్ మామ శ్రీన్ సీన్ మామ ఒకరోజు లేట్ అయినా కానీ లేటెస్ట్ గా పుట్టిన శుభాకాంక్షలు మామ అరే థ్యాంక్ యూ సో మచ్ మామ సూపర్ భలే అందించావు ఇప్పుడు ఎక్కడ అంత కుశలమేనా జగిత్యాలేనా ఇప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ సౌదీ వచ్చేసామా వచ్చేసామా ఎన్ని రోజులు అయింది సౌదీకి వచ్చి మూడు నెలలు అయితుంది మామ మూడు నెలలు అయిపోయిందా వ్యాక్సిన్ తీసుకొని పోయినావా అక్కడికి వెళ్ళి తీసుకున్నావా వ్యాక్సిన్ ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత తీసుకున్నావా వచ్చిన తర్వాతనే తీసుకున్నావా రెండు తీసుకురా ఒకటి

మన ఇప్పుడు మన ఇండియాలో బూస్టర్ ఇంజెక్షన్స్ ఇంకా వేరే దేశం తెప్పించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక్కసారి ఆనందయ్య పసరమందు తింటే సరిపోతుంది ఇమ్యూనిటీ బూస్టర్ అది అంటే పబ్లిక్ ఎక్కువ అయ్యారు ఉత్పత్తి తక్కువైపోయింది మామ డిమాండ్ ఎక్కువైపోయింది సప్లై తక్కువైపోయింది అట్లా రైట్ మామ థ్యాంక్ యూ సో మచ్ వీరభత్తిని మరి చూశారు కదా చాలా రోజుల తర్వాత మామ కాల్ చేసి మాట్లాడడం జరిగింది తెల్లారందో ఈ మామ అనే కార్యక్రమంలో ఇంకా కొన్ని అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను కొన్ని కొన్ని పేర్లు మాత్రం మళ్ళీ గమ్మత్తుగా సెట్ అయిపోతాయి ఆ పేర్లు అంటే కూడా మనం మాట్లాడుకుందాం అలాగే ఇళ్ల ధరలు తగ్గుతూ ఉన్నాయి దేశంలో ఇళ్ల ధరలు రెండు వేల ఇరవై జనవరి మార్చి త్రైమాసికంలో పోలిస్తే ఈ ఏడాది ఒకటి పాయింట్ ఆరు శాతం మేరకు తగ్గాయని చెప్పేసి నైట్ ఫ్రాంక్ పరిశోధన నివేదిక వెల్లడించింది అంతర్జాతీయంగా గృహ ధరల్లో వార్షిక వృద్ధి ఎలా ఉందనే అంశంపై స్పష్టమైనటువంటి నివేదిక విడుదల చేసింది ఇందులో టర్కీ అగ్రస్థానంలో నిలిచిందని చెప్పేసి పేర్కొంది భారత్ ఈ లిస్టులో యాభై ఐదో ప్లేస్లో ఉందని వెల్లడించింది గతేడాది తొలి త్రైమాసికంలో నలభై మూడో స్థానంలో ఉండగా తాజాగా పన్నెండు స్థానాలు కోల్పోయిందన్నమాట సో మొత్తాకైతే ఇళ్ల ధరలు తగ్గుతున్నాయి అనేది ఇది దీని సమాచారం అలాగే ఇక మనము డెల్టా వేరియంట్ గురించి వాళ్ళు చెప్తూ ఉన్నారండి దాని గురించి కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మరి చాలామంది కరోనా నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి ఉద్యోగుల మనోగతంపై స్పేస్ మ్యాట్రిక్స్ సంస్థ స్పేస్ మ్యాట్రిక్స్ సంస్థ సర్వే చేసింది ఆఫీసులకు వెళ్ళి పనిచేయాలనుకుంటున్నట్లు ఎనభై ఐదు శాతం మంది ఉద్యోగులు చెప్పారు సరైన టెక్నాలజీ వనరులు అందుబాటులో లేకపోవడం ఇంట్లోని పరిస్థితుల కారణంగా పని మీద పూర్తి ధ్యాస పెట్టడం లేదని చెప్పేసి తమ ఉత్పా ఉత్పాదకత తగ్గినట్లుగా పలువురు ఉద్యోగులు చెప్తున్నారనమాట సో చాలామంది కూడా మన వాళ్ళు కూడా ఎప్పుడు ఈ ఇంట్లోంచి బయట పెడితే బాగుండు ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతే బాగుండు హాయిగా ఆఫీస్లో ఎప్పుడు చక్కగా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ హాయిగా టీ తాగుకుంటూ కాఫీ తాగుకుంటూ క్యాండీస్ తింటూ లంచ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఉంటే బాగుండు అన్నట్టుగానే ఉంది చాలా మందికి కదా మళ్ళీ అటువంటి మంచి రోజులు రావాలని చెప్పేసి కోరుకుంటూ తెల్లారిందో ఈ మామ తరపు నుండి రాబడి చేతబడి మా తల్ల రవీందర్ మామ మెసేజ్ చేయడం జరిగింది గుడ్ మార్నింగ్ మామ అని చెప్పేసి అలాగే సుధాకర్ గారు అండ్ అలాగే సౌజన్య గారు వల్లి గారు మణి గారు ఫ్రమ్ యుఎస్ఏ ఆగబడి అండ్ అలాగే దిగుబడి అని చెప్పేసి పంపించేశారు వండర్ఫుల్ ఆన్సర్ అండ్ చేతబడి సత్యనారాయణ ఫ్రమ్ విజయవాడ సుగ్న గారు చేతబడి అని పంపించారు అలాగే వింధ్య అండ్ అశ్విని అండ్ శ్రీనివాస్ మామ చేతబడి అని చెప్పేసి పంపించడం జరిగింది ఇంకెవరో కొత్త వాళ్ళు లంక వెంకట్రావు ఫ్రమ్ హైదరాబాద్ పెట్టుబడి సో రైతులకు ఇష్టమైనటువంటి బడి వచ్చేసి రాబడి ఇన్ని బడుల గురించి చెప్పడం జరిగింది ఓకే మరి ఇక చేతబడి దిగుబడి రాబడి ఓకే ఇంకేం బడి ఉందంటే పెట్టుబడి పెట్టుబడి ఎవరు చెప్పలేదు కదా పెట్టుబడి గురించి ఉంది కదా సో ఇన్ని రకాల బడులున్నాయన్నమాట ఓకే ఇక నేను కూడా చక్కగా ఇంటి బడిలోకి వెళ్ళిపోవాలి చక్కగా ఇంట్లోకి వెళ్ళేసి చదువుకోవాలి రేపటి తెల్లారుందో ఈ మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నించుద్దాం ఈరోజు ఏ వారం ఓ మై గాడ్ ఫ్రైడే కదా రేపు నా షో ఉండదు కదా ఎల్లుండి ఉండదు కదా మళ్ళీ మండే రోజు కలుసుకోవాలి మిమ్మల్ని ఐఎమ్ సారీ ఇంకా సేపు ఉంటే బాగుండు అనిపించింది బట్ నో ప్రాబ్లం మండే రోజు కలుసుకునే ప్రయత్నం చేద్దాం బట్ మీ అందరి కోసం ఒక మంచి హిందీ సాంగ్ ఒకటి ప్లే చేస్తున్నాను విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పు